శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారాలు గనక గమనించినట్లయితే 16వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వ్యయంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. అదే ప్రకారంగా ఇదే వ్యయస్థానంలోకి బుధుడు 21వ తేదీ నుంచి చేరుతున్నాడు. 21వ తేదీ నుంచి కూడా గురుడు తృతీయంలోకి సంచారం చేస్తూ ఉంటాడు. తతిమా శని కావచ్చు, రాహు కావచ్చు, కేతువు కావచ్చు, కుజుడు కావచ్చు, వీళ్ళందరూ యథాతథమైనటువంటి స్థానాల్లోనే ఉంటారు. జన్మంలో శుక్రుడు ఉంటాడు. మరి ఇటువంటి గ్రహస్థితిని కనుక మనం బాగా గమనించినట్లయితే ఆర్థికంగా పెద్దదైనటువంటి లోటుపాట్లు కలిగించేటువంటి మాసంగా దీన్ని అయితే మనం చెప్పలేం. యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతోంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత మార్పులకు ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మార్పుల్లో మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నాళ్ళు చేస్తావు ఈ ఉద్యోగం, ఇందులో ఎదుగుదల లేదు, బొదుగుదల లేదు, అది దీన్ని వదిలేసే, నాతో పాటు రా, మా కంపెనీలోకి వచ్చాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఆఫర్లు ఉన్నాయి, ఇట్లా ఎవరన్నా మాట్లాడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పేశారు కదా అని చెప్పని వెంటనే వినేసి ఆ రంగంలోకి దూకేయడానికి ప్రయత్నం చేయకండి. ఒకటికి 4 సార్లుగా ఆలోచించుకోండి. ఎదుగుదల లేకపోయినా పర్వాలేదు, కానీ మనం ఇంకో చోటకు వెళ్ళిపోయి అక్కడ విమ్మడలేక మానేస్తే తర్వాత ఇబ్బందులు పడవలసింది మనమే. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి. అంటే మీరు ఏమవుతారంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా ఆ వలలో పడిపోతూ ఉంటారు. కనుక అటువంటి వాటికి తావివ్వకుండా మీ విచక్షణతోటి ఆలోచించి దానికి తగినట్టుగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. ఈ మాసం అంతా కూడా మాస ద్వితీయార్థం నుంచి శ్రమ బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రయాణాలంటే ఏదో ఊళ్ళో వెళ్ళిపోతారని కాదు, ఒక చిన్న షాప్కి వెళ్ళాలి, ఒక షాప్కి వెళ్ళాం, ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నాం, ఇంకో వస్తువుతో కూడా మనకు పని ఉంది, అది మర్చిపోయాం, కనుక మళ్ళీ షాప్కి వెళ్ళాలి, మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలి, ఇట్లా ఊరికే తిరగడం తిరపడం అనేది పెరుగుతూ ఉంటుంది. శరీరం బాగా అలసిపోతూ ఉంటుంది. మనకి హాయిగా ఉంటుంది నిద్రపోతున్నంతసేపు. తెల్లవారగానే అబ్బా తెల్లారిందా, మళ్ళీ పని చేయాలా, ఇట్లా ఉంటుంది. ఉత్సాహం అనేటువంటిది బాగా లోపిస్తూ ఉంటుంది. కనుక జాగ్రత్తలు పడండి. అనారోగ్యాలు ఎవరికన్నా ఉన్నట్లయితే కనుక వెంటనే వైద్య సలహాలు తీసుకోండి, వైద్యులు చెప్పినట్టుగా వినండి తప్ప చిట్కాల జోలికి మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడా పోకండి. అయితే విదేశాలకు వెళ్దాం, విదేశాల్లో స్థిరపడదాం, విదేశాల్లో ఇప్పటికే ఉన్నాం, మాకు కావాల్సినటువంటి గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాం, అటువంటి వాటికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రేమలను ఫలప్రదం చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటి కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. విడాకులు వస్తాయా రావా, ఇప్పటికే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ సంగతి ఏమీ తేలకుండా ఉంది. మాస ద్వితీయార్థం తర్వాత నుంచి అంటే చివరి వారాలు వస్తున్నటువంటి అప్పటి నుంచి కూడా 20వ తేదీ తర్వాత నుంచి కూడా ఇటువంటి విషయాల్లో మీకు ఒక మంచి స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే మాత్రం ఏర్పడుతుందని చెప్పని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం కాలం అనుకూలంగా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ రాశివారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చాలీసాని రోజు 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. తద్వారా శుభం కలుగుతుంది. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.